దక్షిణ విజ్ఞాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకడు. అయితే అతను మొదటి నుంచి అద్భుతమైన సినిమాలే తీస్తూ వచ్చాడు. చాలా వేగంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. రాజమౌళి సైతం మగధీర, ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో మన సినిమా స్థాయిని ఎంతో పెంచాడు. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సంపాదించుకున్నాడు. మొత్తం ఇండియన్ సినిమా ప్రమాణాలనే మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతడి సొంతం. కానీ ఇద్దరిలో ఒక ముఖ్యమైన తేడాను గమనించవచ్చు. రాజమౌళి దగ్గర ఎప్పుడు శంకర్ ప్రస్తావన ఎత్తినా సరే చాలా గొప్పగా మాట్లాడుతారు. ఆయన స్థాయే వేరు అంటాడు. సాంకేతికను ఉపయోగించుకోవటంలో, విజువలైజేషన్ లో శంకర్ ముందు తాను నిలవలేనని, ఆయన చాలా ముందుంటాడని చాలా వినమ్రంగా అంగీకరిస్తాడు జక్కన్న. కానీ శంకర్ మాత్రం ఇందుకు భిన్నం. అతను బాహుబలి గురించి, రాజమౌళి గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడడు. ఇప్పటిదాకా బాహుబలి గురించి శంకర్ స్పందించనే లేదు. తమిళంలో వచ్చే చిన్న చిన్న సినిమాల గురించి, అలాగే హిందీ చిత్రాల గురించి కూడా మాట్లాడుతాడు. తాజాగా రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో 2 సార్లు ఆయన బాహుబలి ప్రస్తావన తెచ్చాడు. కానీ శంకర్ స్పందించలేదు. అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేశాడు. తన సినిమాల గురించే మాట్లాడుతాడు. తన ఆలోచనలు ఎలా ఉంటాయో, రోబో ద్వారా ఇండియన్ సినిమా స్థాయి ఎలా పెరిగిందో, 2.0తో ఏం జరగబోతోందో మాట్లాడుతాడు తప్పితే బాహుబలి ప్రస్తావన లేదు. ఇక్కడే రాజమౌళికి శంకర్ కు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.